నాపై నమ్మకం ఉంచి కడప జిల్లా తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పొద్దుటూరుకు చెందిన బండారు సూర్యనారాయణ అను నన్ను ఎన్నుకున్న ప్రతి తొగట వీరక్షత్రియులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్న వారు మీ బండారు సూర్యనారాయణ తొగట వీరక్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షులు కడప జిల్లా వరి వేస్తే ఊరే ఏంటి అనుకుంటారా ఓ రైతు ఆవేదనిది వివరాలకు వెళ్తే ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం సొంత జిల్లా కడపలోని జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ధర్మపురం పొలంలోని రైతు ఆవేదన ఈ మధ్యకాలంలో మైలవరం డ్యాంకు వరద రావడంతో ఆ వరద ధాటికి ఏట్లోని బోర్లు మోటార్లు పైపులు కొట్టుకుపోవడంతో వరి పంటకు కావలసిన నీరు అందక చేతికి వచ్చిన పంట మొత్తం నష్టాలను తెచ్చిపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ రైతు బీమా అందక కేంద్రం నుంచి అందే ఫసల్ బీమా యోజన రద్దు చేయడం చాలా దారుణమని రైతులు వాపోతున్నారు ఎకరాకు 20 బస్తాలు రావాల్సిన ధాన్యం 10 బస్తాలు కూడా రావడం లేదని కనీసం కోత ఖర్చులకు కూడా పండిన పంట అమ్మగా వచ్చే సొమ్ము సరిపోవడం లేదని అధికారులు ఈ క్రాప్కు సంబంధించిన పత్రాలను ఇంతవరకు అందజేయకపోవడం వరికి మద్దతు ధర ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకోవడమే తప్ప కింది స్థాయిలో అది అమలవ్వడం లేదని రైతులు కన్నీరు మున్నీరయ్యారు నాయకులు చుట్టపు చూపుగా వచ్చిపోవడం తప్ప తమను పట్టించుకునే నాదుడే లేదని అధికారులు అంతకంటే దారుణంగా రైతులను పట్టించుకోవడం లేదని రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు మీరు దీన్ని మీ సమీప నాయకుల దృష్టికి ఎవరి దృష్టికన్నా తీసుకెళ్లారా చెప్తారు అది చేస్తాం మీకు ఇది చేస్తాం ఏమి చేయరు ఎవరు చేయరు మీరు ఈ క్రాప్ చేయించుకునే నేను ఈ క్రాప్ చేయించినా టోకల్ ఈరోజు ఇవ్వలేదు రైతుకు మామూలుగా రైతు పైరు వేసినట్టు టోకల్ ఇచ్చారు ఆ టోకల్ ఈ బుద్ధుడికి ఇవ్వలేమా ఏం చేయాలా ఒక్క పైరు నష్టమైతే కనుక ఆవులు క్రాప్ చేస్తారు ఆడ వచ్చినాయి క్రాప్కు సరిపడంత మీకు ఇన్సూరెన్స్ రాదంట ఊళ్ళు వచ్చి చేర్చే కదా ఇప్పుడు ఇదే పైన చేర్చే అర్థమైందా ఏ ఒక సర్వే నెంబర్లు పెట్టుకునేది చేసేది వాళ్ళ వాళ్ళ ఇంత జరగకపోయే నష్టం వస్తుంది ఎవడు ఆడుకుంటాడు మమ్మల్ని అట్లా కేంద్రం ఉన్న ఫసలు బీమా యోజన కట్టుకుని రైతులు బాగుపడతారు కదా అది కాకుండా నా సొంత ఇన్సూరెన్స్ నా సొంత కంపెనీ నా వైఎస్ఆర్ బీమా అని అడుగు ఏమి లేదు ఇక్కడ వైఎస్ఆర్ బీమా అన్నాక ఇది ఎడతీడ నిపుల క్రాపే చేయలే దాదాపు 300 ఎకరాలు పట్టించుకునే నాడు కూడా లేదు ఇప్పుడు వచ్చినారు మీకు ఇప్పుడు సర్టిఫికేట్ అని చెప్పి నాకు అడ్రస్ లేదు నేను వచ్చి పోయి నెల అయింది వచ్చి ఇప్పుడు సబ్సిడీ ఇప్పిస్తామని చెప్తున్నారు ఇంకా రాలే ఈ ఇన్సూరెన్స్కు అట్లా ఆవులు తీసుకున్నారంటే క్రాపు అట్లా ఆవులు దేవుడు క్రాప్ తీసుకున్నారు మీరు ఏమో ధర్మాపురం ధర్మాపురం గ్రామంలో క్రాప్ చేయలే క్రాప్ తీసుకుంటేనే కదా ఇంట్లో నష్టం వస్తుంది రైతులకు ఇది ఏమి అనేది అర్థమైందా వచ్చి యానో నువ్వు పొలిగిన అక్కడ అక్కడ దేవుడు తీసుకుని మధ్యలో ఈ ఊరు తీసుకెళ్తే ఎట్లా అధికారులు తప్పిదము నాయకులు తప్పిదము అది అందదండి రైతులను పట్టించుకుంటున్నారా లేదనుకుంటా ఎవడు పట్టించుకుంటాడు ఏమి ఒట్టు ఏం రేటు ఉన్నాయి ఒట్టు ఇవి అసలు గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందే ఈ ఒత్తుడికి పేరేమో కింటా 1800 అన్నారు ఇక్కడ మాకు 1030 రూపాయలు ఇస్తున్నారు 78 కేజీలకు ఎవడిచ్చేది ఎన్ని రోజులు ఉరి బాధనే అట్లా సీడన లేకుండా చేర్చాడు పీడ పోతాడు రాష్ట్రంలో ప్యాడీ సీడీ లేకుండా పోతాడు రైతులైనా ఏదో ఒకటైనా వేసుకుంటారు ఎన్ని రోజులు ఇట్లా రైతులకు నష్టాలు పోయినసారి నష్టమే పోయినసారి చేతి నుంచి 90,000 రూపాయలు నష్టం వచ్చింది అన్ని పోను ఏ లాభం ఎప్పుడు ఏ పోతు లేదు లాభం మొత్తము జిల్లా కడప జిల్లా మొత్తం వరదలు వచ్చిపోతూ ఉంటే మన ఈ గొరిగనూరు గ్రామము ఈ దేవగుడి గ్రామము ధర్మాపురం గ్రామంలో మాత్రం వాటర్ లేక వరి ఇలా ఎండిపోయింది అంటారు వాటరు లేక మోటార్లన్నీ పోయి ఇట్లా నష్టం వచ్చింది ఆ మోటార్లన్నీ కొట్టకపోయినాయి చెట్లు పెద్ద పెద్ద చెట్లు వచ్చినాయి ఏడెమ్మడి ఆ చెట్లు రావడంతో మోటార్లే లేవు మోటార్ వేసుకోవాలంటే 2 లక్షలు కావాలి ఖర్చు మాకు
మోటార్ సంబంధించి మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి అందుతారా? ఇప్పుడు ఏమి ఇయ్యరు. మీరేమన్నా అడగదలుచుకున్నారా నాయకులు కానీ? అడిగినాము, అడిగితే అదో ఏతో మాట్లాడతాం టీతో మాట్లాడతాం అని ఏడు తీయలేడు. ఆ మోటార్ ఇప్పుడు దీన్ని రెడీ చేసుకోవాలంటే మళ్ళీ ఏమన్నా ఒక 2 లక్షలు అప్పు తెచ్చుకొని వేసుకోవాలి. Thank you.